ఈరోజు నన్ను ఎవరైతే వైసీపీ గుండాలు కార్యకర్తలు వచ్చి నా ఆఫీస్ మీద పడి నేను డబ్బులు తీసుకున్నాను గోల గోల చేశారు కదా, మీ అందరూ రండి, మన అమరావతి మట్టి మీద ప్రమాణం చేసి చెప్దాం. మీరు నిరూపిస్తారా నేను డబ్బులు తీసుకున్నానని? నేనేమన్నా బిస్కెట్లకి చాక్లెట్లకి పడే బ్యాచా? నేను నాదేమన్నా, నేను డాక్టర్ని, నేను కూర్చుంటే నేను అంతకంటే ఎక్కువ ఇన్కమ్ నాకు వస్తుంది. ఈరోజు నేను ఒక సిటీ లైఫ్ వదిలి ఒక అర్బన్ లైఫ్ వదిలి మరి మీ కొరకు రూరల్ ఏరియాకి వచ్చి ఇంత కష్టపడి 24/7 నేను ఎంతో కష్టపడి పనిచేస్తే మీరు నా ఆఫీసును కూడా ధ్వంసం చేయటం అని మొన్నటి వరకు నాతో తిరిగి అలా చేయటం అనేది ఎంతవరకు సబబు అని కూడా ఈరోజు నేను అంటున్నాను. కనుక పార్టీ పెద్దలు మరి ఎవరైతే ఈ స్టాండ్ తీసుకొని డబ్బులు తీసుకున్నారని మీరు చెప్తున్నా చూసారా, వాళ్ళందరూ రండి. మీరు ఏ దేవాలయం కాణిపాకమంటారా, రేపు అమరావతి వస్తారా, రండి తేల్చుకుందాం. మీరు ప్రమాణం చేయండి, నేను ప్రమాణం చేస్తా. ఇంకొకటి డౌట్ కూడా చెప్తున్నారు చాలామంది. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ సూట్ కేసులు గంజాయి తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టి మీరే ముద్దాయి అని చూపించడానికి కూడా ఇదొక ప్లాన్ ఉందని, అందువల్లే నేను అజ్ఞాతంగా బయట తిరుగుతున్నాను. ఏ రోజైతే నాకు అష్యూరెన్స్ వచ్చి ఏ రోజైతే శ్రీదేవికి ఎలాంటి సంగతులు జరగవు, ఎలాంటి హాని జరగదు అని మీరు ధైర్యం ఇస్తారో ఆ రోజే నేను ఆంధ్రప్రదేశ్ వస్తాను. నాకు ఏమైనా జరిగిందంటే అది ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ దగ్గర నుంచే నాకు హాని ఉందని కూడా ఈరోజు నేను మీ యొక్క మీడియా సంస్థ నుంచి చెప్తున్నా. కనుక నేను ఏదన్నా జరిగితే నేను ముందస్తుగానే ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా మీ అందరు కమిషన్ కూడా నేను పిటిషన్ కూడా పెట్టి మరీ ఆంధ్రప్రదేశ్ వస్తానని చెప్తున్నాను. ఎందుకంటే నేషనల్ కమిషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఆల్మోస్ట్ వాట్స్ హిస్ నేమ్ విజయ్ సాంప్ల గారిని కలిసి నేను పిటిషన్ పెట్టి తర్వాత నాకు ఎలాంటి హాని లేదని మీరు అష్యూరెన్స్ ఇచ్చి, ఎందుకంటే దళిత ఎమ్మెల్యే కదా, మహిళ కదా, ఏం చేయలేదు అని అనుకుంటారేమో, మరి అలాంటివి దళితులంటే మరి మహిళలంటే ఎంతవరకు పోతారో కూడా నేను కూడా మీకు చూపిస్తానని చెప్తూ మరి ఈరోజు రాజధాని రైతులకి మరొకసారి నా కళ్ళు తెరిపించినందుకు, ఇంతకాలం మీ టెంట్కి కూడా నేను రాలేదు, ఇక నుంచి నేను మీ టెంట్లోనే కూర్చొని మీతో పాటే నేను సేవ్ అమరావతి బిల్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మనందరం ముందుకెళ్ళి అమరావతిని మనందరం కట్టి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పే మాదిరిగా మీ అందరికీ నేను మీ శ్రీదేవక్క మీకు అండగా ఉంటుందని నా సాయ శక్తిలా మరొక్కసారి నేను మీ అందరికీ చెప్తున్నాను. మీతోనే ఉంటా, మీతోనే తిరుగుతా, మీ పక్కనే కూర్చుంటా. మరి ఈరోజు ఎలాంటి సందేహం లేకుండా మరి మీరందరూ కూడా ధైర్యంగా మరి మీ అందరికి నేను మద్దతు ఇస్తున్నానని చెప్తూ ఈరోజు ఇంతమంది మీడియా వ్యవస్థలు ఎంత ఎవరైతే వచ్చారో, ఈ ప్రెస్ మీట్ ఎవరైతే కవర్ చేశారో, మీరందరూ కూడా యూ మేక్ ష్యూర్ దట్ శ్రీదేవి సేఫ్. ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేని ఆంధ్రప్రదేశ్లో మరి ఉండటం అంటే మరి దిశ చట్టాలు ఎక్కడ పోయినాయి, దిశ పోలీస్ స్టేషన్లు ఎక్కడ పోయినాయి, మరి 0 FIR ఎక్కడ పోయినాయి, మరి అన్నీ కూడా చూసుకోవాలి. ఓన్లీ అవి మాటలు, అది నీళ్ళ మీద రాతలు కాదు. మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ గుండాలని అరికట్టి పిచ్చి పిచ్చి అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో బూతులు తిట్టించకుండా, మీ యొక్క మంత్రులు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా ఒక మహిళ ఎమ్మెల్యే అని కనీసము ఒక రెస్పెక్ట్ అన్న గౌరవం అన్న మీరు ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఇంతకాలము నాకు అవకాశం కల్పించి మరి 4 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు మరి మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా మీకు త్వరలో ఇస్తాను. నాయకత్వం వల్ల గెలిచిన వాళ్ళు అది వాళ్ళ మనసులో ఉంటే ఏ తప్పులు చేయరు. వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు అమ్ముడుపోయి నాయకత్వం లోపము లేదా నాయకత్వం మీద ధిక్కార స్వరం అనుకుంటే అది హాస్యాస్పదం. అది నాకన్నా మీకు ఇంకా బాగా తెలుసు, ఎన్నో ఏళ్ళగా జర్నలిజంలో ఉన్నారు. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే గతంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా వల్లే మేము గెలిచాము, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈరోజు మేము గౌరవంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. ఈరోజు మీ పర్సనల్ ప్రాబ్లమ్సో, మీ లోకల్ ప్రాబ్లమ్సో, లేదా మీ ఆశ డబ్బు కోసం ఆశో, లేదా దేనికోసం ఆశపడ్డారో దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవరైనా కూడా డైరెక్ట్గా జగన్ సార్తో ఎవ్వరికి ఏ విభేదం ఉండదు. ఆయన సొంత కుటుంబ సభ్యుల్లాగా ఎవరినైనా కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. మీరు మీకు పరిచయం లేకపోతే ఒకసారి పరిచయం చేసుకోండి, 5 నిమిషాలు మాట్లాడితే జీవితంలో ఆయన వదిలిపెట్టరు. కాబట్టి లోకల్ కాన్స్టిట్యూన్సీలోనో జిల్లాలలో మీకున్న గొడవలకి
మీ ప్రయారిటీస్ మీరు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోస్తే ఎంతవరకు కరెక్టు? ఈరోజు వెళ్ళిన వాళ్ళందరూ కూడా జగన్ గారి వల్లే గెలిచారు, జగన్ గారి చరిష్మాతోనే గెలిచారు. అదైతే 100% ఒకటే చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి ఒక సామాన్య కార్యకర్త కానీ ఒక సామాన్యుడికి ఏదైతే కోవిడ్ టైంలో తీసుకున్నారో మెజర్స్ అదే ఎమ్మెల్యే గారికి కూడా తీసుకున్నారు. మరి నేను కోటేశ్వరాల్ని, నేను ఇంత పెద్ద డాక్టర్ని, మా ఆయన ఇంత పెద్ద డాక్టర్ అన్నప్పుడు ఎందుకు మీరు మీ ఆరోగ్యం చూసుకోలేకపోయారు? మీ కోవిడ్ పరిస్థితుల్లో మీరు చావుబతుకుల్లో ఉన్నది నిజం కాదా? చావుబతుకుల్లో ఉన్న మిమ్మల్ని స్పెషల్ హెలికాప్టర్ పెట్టి హైదరాబాద్ పంపించి మీరు మళ్ళీ బాగా ఇంటికి వెళ్ళేంత వరకు జగన్ గారు మానిటరింగ్ చేయలేదా? మరి అంత నీ ప్రాణం గురించి ఆలోచించి సొంత చెల్లెల్లాగా భావించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు నిందలేయటం ఎంతవరకు కరెక్టు ఆలోచించుకోవాలి. ఎవరైనా పక్కన వాళ్ళు చెప్పుంటారు, నువ్వు ఓటేసేస్తే ఎవరికి తెలీదు, ఇది సీక్రెట్ ఓటింగు కాబట్టి మాకేసేసి నువ్వు నార్మల్గా ఉండున్నారు. మరి ముందు రోజు వరకు జగన్ అంటే నాకు ప్రాణం, నా ప్రాణాలు కాపాడ్డాడు, నేను వైఎస్ఆర్సీపీకే వేశానన్న వ్యక్తి ఎందుకు మాట మార్చిందని మీరు ఆలోచించాలి, వాళ్ళని అడగాలి. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే వెళ్ళి ఏది అడిగినా కూడా నియోజకవర్గ అభివృద్ధికి కానీ లేదు అనుకుండా వాళ్ళ గౌరవాన్ని రెట్టింపు చేసే విధంగా వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీకి, అలాగే క్యాడర్ ఎవరు వచ్చినా కూడా చాలా ప్రేమగా పలకరించి వాళ్ళ బాగోగులు తెలుసుకొని ఎవరికేదైనా సహాయం చేయాలంటే కూడా చేస్తున్న గొప్ప మనసున్న నాయకుడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.